హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుమను టాక్స్. చాలా రోజుల తర్వాత మా అక్క కూతురు ఫంక్షన్ ఆల్బమ్ అయితే పెట్టానన్నమాట. చాలా మంచి రెస్పాన్స్ అయితే వీడియోకు వచ్చిందనమాట. సో అలాగే మేము మాకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నాం కాబట్టి ఈ వీడియోని అయితే నేను మీతో పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చినట్టుగా ఆల్బమ్ డిజైన్ చేయించుకోవచ్చు కాబట్టి. సో ముందుగా అయితే ఒక బాక్స్ ఇస్తారు ఆల్బమ్కి సేఫ్గా ఉండడానికి. అండ్ ఫైనల్లీ ఆల్బమ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాము. మనకు ఆల్బమ్ అనగానే నంబర్ ఆఫ్ షీట్స్ అండ్ టైప్స్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. సో ఫస్ట్ షీట్ వచ్చేసి, నాకు నేమ్స్ ఐడియా లేదండి యాక్చువల్లీ. సో ఇలా డిఫరెంట్ షీట్స్తో అయితే మేమైతే ఆల్బమ్ని ప్రిపేర్ చేయించాము. అండ్ అలాగే వచ్చేసి ఈ ఆల్బమ్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ ఆల్బమ్ చూడంగానే జస్ట్ మనకు అలా కళ్ళల్లో ఈ ఫంక్షన్ అయితే గుర్తుకు రావాలన్నమాట. సో నేను ఈ ఫంక్షన్ని 3-4 డేస్ ఫంక్షన్గా చేసుకున్నామన్నమాట. థీమ్ అంతా నాదే. ఫస్ట్ డే వచ్చేసి పసుపు పోసాము, అండ్ సెకండ్ డే వచ్చేసి మెహందీ, అండ్ థర్డ్ డే వచ్చేసి దీపాల ఫంక్షను. సో ఒక కలర్ కాంబినేషన్తో అలా పెట్టుకున్నాము. అండ్ అలాగే అంత రిలేటివ్ సపోర్ట్తో అయితే మేము ఈ ఫంక్షన్ అయితే చేసామన్నమాట. సో అదే ఈ వీడియో అండ్ ఆల్బము. అండ్ ఎలా ఉందో ఆల్బమ్ చూసిన తర్వాత అయితే మీరైతే నాతో షేర్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నేనైతే 100% అండర్ బడ్జెట్ లోనే ప్రిపేర్ చేశాము. అండ్ బ్యాక్డ్రాప్ కావచ్చు, మొత్తం మేమంతా సిస్టర్స్ కలిసి చేసుకున్నామన్నమాట. సో అది వచ్చేసి ఇంట్లో ఉన్న శారీని నేను శారీనే బ్లౌజ్ లాగా సెట్ చేశాను. అండ్ అలాగే వచ్చేసి దాన్నే శారీ లాగా డ్రాప్ చేశాను. అండ్ అది వచ్చేసి మెహందీ ఫంక్షన్ రోజు తనకు యాష్ కలర్, మేమంతా బ్లాక్ ప్రిఫర్ చేశాము. అండ్ అలాగే వచ్చేసి దీపాల ఫంక్షన్ రోజు మేము ఎల్లో కలర్ అయితే ప్రిఫర్ చేసుకున్నాము. వచ్చిన వాళ్ళకు కూడా ఎల్లో. ఇదంతా అవుట్డోర్ షూట్ అండి, ఇక్కడ ఎక్కడ మేకప్ యూజ్ చేయలేదు మేము, అంతా నా ఓన్ మేకప్పే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి కర్నూలులో ఉన్న వాళ్ళందరికీ అయితే ఐడియా ఉంటుంది, గీతా మందిరం అంటారు అక్కడ వాసవి మాత. ఇక్కడ వచ్చేసి ఇది అవుట్డోర్ షూట్లో తీసిన శారీ ఫోటో అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్డ్రాప్ కూడా మేమే చేసుకున్నాము. అండ్ ఫ్లవర్ డెకరేషన్, ఒకసారి బ్యాక్డ్రాప్ కొన్నామంటే మనం ఎన్నోసార్లు యూస్ చేయొచ్చు కదా, అలా మేమైతే ఈ హెవీ వాటర్ రెప్పోసే ఫంక్షన్కి ఒక హాఫ్ కేజీ అలా ఒక 2-3 టైప్స్ అయితే ఫ్లవర్స్ తెచ్చి మేమే అలా ఓన్గా డెకరేట్ చేసుకున్నాము మాకు వచ్చినట్టుగా. సో అందరైతే చాలా బాగుందన్నారు. అండ్ అలాగే వచ్చేసి అలాంటివి మా దగ్గర బకెట్స్ ఉంటే 5 బకెట్స్కి మేమే స్వయంగా రెడీ చేసేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాము. సో ఫైనల్లీ అయితే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ అలాగే అందరు చాలా మెచ్చుకున్నారు అన్నమాట. సో ఇది వచ్చేసి అన్ప్లాన్డ్ ఉన్నప్పుడు మనకు ఈవెంట్స్ వల్ల డేట్ ఖాళీ ఉండకపోవడం, అలా సో మెనీ రీజన్స్ వల్ల ఇలాగైతే మేము ప్లాన్ చేసుకున్నామన్నమాట. సో మెనీ రీజన్స్ వల్ల ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ నానమ్మ శారీ కొంచెం చిన్నగా ఉండడంతో అలా ఒక సింగిల్ పళ్ళు వేసి మేమైతే అలా రెడీ చేశాము. అండ్ ఇక్కడంతా హల్దీ వాటర్ అంటారు కదా అది. అండ్ తను వేసుకున్న జ్యువెలరీ కూడా నేను ఒక బ్లౌజ్ పీస్తో అయితే చేశానండి. ఇప్పుడు మనం 300-400 పెట్టిన 1 టైం యూజ్ అండ్ గమ్ పోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అలా ఎందుకులే అని చెప్పేసి ఒక 1 వీక్ బిఫోర్ అయితే బాగా టైం కేటాయించి బ్లౌజ్ పీస్ని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసి అలా జ్యువెలరీని అయితే నేను హ్యాండ్మేడ్గా ప్లాన్ చేశాను. అండ్ ఇలాగ ఇక్కడ వచ్చేసి ఇక్కడంతా రిలేటివ్స్ ఆనందాలు అదంతా ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళకి లైక్ 60 ఇయర్స్ సెలబ్రేషన్ లాగా అలా చేశామన్నమాట. అండ్ ఇదంతా ఇంకా పాపని వెల్కమ్కి తీసుకొని రావడము ఆ హడావిడి. సో ఈ పాప మేకప్ వచ్చేసి ఒక స్పెషలిస్ట్తోనే చేయించాను, మల్లికార్జున 21 అని అబ్బాయి. అబ్బాయి అంతా హెయిర్ స్టైల్ అదంతా చాలా సర్టిఫైడ్ కోర్సెస్ అయితే నేర్చుకున్నాడు. సో అబ్బాయితో చేయించాము. సో ఇక్కడ చూడండి మేకప్ లుక్, ఇక్కడంతా మేకప్ లుక్ చాలా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చాడు. బట్ అబ్బాయి హోమ్ డెలివరీ అలా అంతా అవైలబుల్లో ఉంటాడు. నేను మీకు కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి మేము ఇంటి దగ్గర కొనుక్కున్న జ్యువెలరీని ఒక సెటప్కి ఇలా సెట్ చేసేసుకున్నాం అనమాట. సో నిజంగా కదా, ఐఎమ్ నాట్ ద టెన్షన్, ఐఎమ్ ఈక్వల్ టు 10 సన్స్. గర్ల్ అంటే టెన్షన్ కాదు, ఈక్వల్ టు 10 సన్స్. ఇక్కడ ఇంకా పాప వెల్కమ్ అయిపోయింది. అండ్ రెడీ అయ్యేలోపు బోర్ కొట్టకూడదు కాబట్టి ఇలా నేనైతే కొన్ని గేమ్స్ని అయితే ప్లాన్ చేశాను. ఆ గేమ్స్ కూడా చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ మెయిన్ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసా. మెయిన్ ఫంక్షన్ దగ్గర మనం ఏదో పళ్ళకి అలా తేవాలి. అలా తేలేని టైంలో మేనమామలతో అలా పాపని ఎత్తుకొని చిన్నారికి వనీలేసే సాంగ్ పెట్టి ఆ సాంగ్ రాగానే అలా వాళ్ళ ఎత్తుకొని వచ్చి మేము చిన్న చిన్న స్టెప్స్ అయితే వేసుకొని ఇలా స్టేజ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాం. సో
ఈ జ్యువెలరీ వచ్చేసి సీజెడ్ జ్యువెలరీ అండి, అందరికీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. సో అది సీజెడ్ జ్యువెలరీ. అండ్ ఇక్కడ వాళ్ళ నానమ్మ తాతయ్యకు పూలదండలు మార్చడము అండ్ కామన్గా ట్రెడిషన్గా జరిగేదంతా జరిగిపోయిందన్నమాట. తరువాత ఇంకా పుట్టుదట్టి పాపకు కేక్ కటింగ్ అండ్ అలా. సో ఇదంతా మేము వాంటెడ్గా ప్రతి పేజ్ కూడా నేను అండ్ మక్క అండ్ చాలామంది ఐ మీన్ ఇంపార్టెంట్ పీపుల్ అంతా కలిసి మేమైతే ఇలా ప్రతి పేజ్ కూడా దగ్గరుండి చేయించుకున్నాం అనమాట. జస్ట్ ఒక పిక్చర్ అనగానే యా ఈ సిచ్యువేషన్లో జరిగింది అనేలాగైతే మేమైతే ప్లాన్ చేసుకున్నాం. సో వీడియో అంతా చూడండి అండ్ ఆల్బమ్ మొత్తం చూడండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ నేను చేసిన మొదటి యాంకరింగ్ ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఫైనల్లీ ఫంక్షన్ ఆల్బమ్ అయితే వచ్చేసింది. సో ఆల్బమ్ అంతా చూసారు కదా, ఇక్కడ మా మీరు ఇంతగా చూసింది మా డ్యాన్స్ సెషన్ అనమాట. అదంతా అంతా ఓన్గా చేసాము. అండ్ ఇక్కడ అమ్మ గిఫ్ట్ ఇచ్చిస్తున్న క్లిప్, అమ్మ ఇంపార్టెంట్ కాబట్టి అలా. సో ఇదేనండి ఆల్బమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.